திருபத்துவார் காலரசுகளை கட்டவென்றின் மழுவ வியஞ்ஞலம் முன் படைத்தாய் இன்றையுப்பாயர்குலத்தே வீடுயத் தோன்றிய கருமாணிக்க சுடரே நின்றால் நலிவே படுவோம் என்றும் ஆய்ச்சியோவே ஆழ்வார் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ. மாதா பிதாயுவதய ஸ்தனயா விபூதிஹி சர்வம் யதேவ நியமே நமதன்வயானாம். ஆத்யஸ்யன குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் ததங்கிரியுகளும் பிரணமாமி மூர்னா. பகவத் பந்துவுலாரா, சுவாமி நம்மாழ்வார்லு பிரியுடைனட்வண்டி பகவந்துடுக்கி எலாண்டி சமாதானம் செப்பக்குண்டா, அசலு சம்பந்தமே லேனட்லுகா தமக்கு தாம்பு பொம்மர் இல்லு கட்டுக்குண்டு உண்டிப்போயாரு. ప్రియుడైనటువంటి భగవంతుడు అది చూసి చిలిపి చూపులు విసిరాడు ఆళ్వారి నాయకి కేసి. ఆ పరిమళ భరితమైనటువంటి ఆ చూపులు ఆళ్వారి నాయకికి సోకాయి. సోకిన వెంటనే ఆ చూపుకి అర్థం ఏమిటి అన్నట్లుగా ఆయన కనులలోకి చూశారు ఆళ్వారి నాయకి. వెంటనే స్వామి చిరుమందహాసాన్ని చేశాడు. ఆ చిరుమందహాసాన్ని చూసి ఆళ్వారి నాయకి ఇక మొహం తిప్పుకోలేకపోయారు. భగవంతుడికి నేను వశపడను అన్నటువంటి ఆళ్వారి నాయకి భగవంతుణ్ణే చూస్తూ ఉండిపోయారు. అలాగ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన తర్వాత ఇక కీర్తించిన వారు ఉంటారా, నోరూరుకోక ఆ దివ్యమైనటువంటి పద్మనేత్రములను కీర్తించారు. అలాగే చిరుబంధహాసాన్ని తలచారు. భగవంతుడు అనుకున్నాడు, ఇంకేముంది ఆళ్వారి నాయకి నాకు వశపడిపోయింది అని అనుకున్నాడు భగవంతుడు. ఆళ్వారి నాయకి అన్నారు కదా, స్వామి చూస్తూనే నవ్వుతూనే నా బొమ్మరిల్లు విరిచేశావు కదా అని అన్నారు. నిజానికి స్వామి విరిచింది బొమ్మరిల్లు కాదు, ఆమె మనసులో ఉన్నటువంటి పట్టుదల. స్వామి దగ్గరకు వెళ్ళను అన్నటువంటి ఆమె, స్వామిని చూడనటువంటి ఆమె ఈరోజు స్వామిని చూస్తూనే ఉండాలి అని అనుకుంటుంది. ఆవిడ మనసులో ఉన్నటువంటి పట్టుదలను విరిచేశారు. ఇప్పటి వరకు భగవంతుడు వీరిని కీర్తించారు, కానీ స్వామి కటాక్షం పడింది కదా, ఇక ఆళ్వారి నాయకే స్వామిని కీర్తిస్తూ ఉంటారన్నమాట. చూస్తుంటే స్వామిలో గొప్పనైనటువంటి ఆనందం కనపడుతోంది. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పాదాది కేశాంతము కూడా మొత్తం పరిశీలించి చూశారు ఆళ్వారి నాయకి. ఆయన చాలా గొప్పనైనటువంటి ఆనందంతో కనపడుతూ ఉన్నాడు. ఆ విశేషాన్నే మనకి 6వ శతకంలో 2వ దశకంలో 10వ పాసరంలో చెప్తున్నారు. నిందిలంగుముడియనాయ్ ఇరుబత్తోర్ కాలరసు కలై కట్ట వెండిని మజువాన్యాలమున్ పడైత్తాయ్ ఇన్నివ్వాయర్ కులత్తై వీడు ఇయర్తోన్రియకరుమాణిక్కచ్చుడర్ నిందన్నాల్ నలివే పడివోం என்றும் ஆச்சியோமே. நிந்திலங்குமுடியனாய் இருபத்தோர் காலரச கலை கட்ட అని అంటున్నారు. స్థిరముగా ప్రకాశించుచున్నటువంటి కిరీటం కలిగినటువంటి వాడా, 21 సార్లు రాజులను జయించినటువంటి గొడ్డలిని కలిగినటువంటి వాడా అని భగవంతుణ్ణి కీర్తించడం ప్రారంభించారు. సర్వేశ్వరునికి ఉపలక్షణం కిరీటం. భగవంతుడికి ఎప్పుడూ కూడా కిరీటం ఉంటూనే ఉంటుంది. ఈ నాయకిని జయించక పూర్వం భగవంతుడు పెట్టుకున్నటువంటి కిరీటం బరువులెత్తుకునే గుడ్డ చుట్టలా ఉండేదట. ఎప్పుడైతే ఈ నాయకిని జయించారో ఆ కిరీటం ప్రకాశిస్తోందిట, జాజ్వల్యమానంగా ఉంది ఆ కిరీటం. రాజులందరూ కూడా శత్రువులను జయించినప్పుడు వీరాభిషేకమని విజయాభిషేకమని చేసుకొని ఆనందంతో పొంగిపోతూ ఉంటారే, అలాగా భగవంతుడి యొక్క కిరీటం కూడా జాజ్వల్యమానంగా ఉంది. శ్రీరామచంద్రుడు కూడా
రావణ సంహారం అయిన తర్వాత ఆయన యొక్క కిరీటం ప్రకాశించలేదట. విభీషణుడికి పట్టాభిషేకం చేసి ఆయనకి ఎప్పుడైతే కిరీటం ధరింపచేశారో అప్పుడు శ్రీరామచంద్రుడు యొక్క కిరీటం కూడా ప్రకాశించటం ప్రారంభించింది అంటారు. భరతుడికి కిరీటం పెడదామని రామచంద్రుడు అడిగారు, కానీ కిరీటం నేను ధరించను అని భరతుడు హడావిడి చేసేశాడు. దాంతో శ్రీరామచంద్రుడు బెంగపెట్టుకున్నాడు. విభీషణుడు కూడా అలాగే కిరీటం వద్దంటాడేమో, ఏం చేయాలా అని బెంగపెట్టుకున్నటువంటి స్వామి విభీషణుడు కిరీటం ధరించిన తర్వాత చాలా ఆనందంతో ఉప్పొంగిపోయాడట స్వామి. ఆనాటి కంటే కూడా ఈనాడు ఆళ్వార్ నాయక్ జయించిన తర్వాత ఇంకా గొప్పగా ప్రకాశిస్తోంది స్వామి యొక్క కిరీటం అని అంటారు. కారణం, సర్వేశ్వరునికి కిరీటం ఎప్పుడు ఉండేటువంటిదే, దానిలో గొప్పతనం ఏమీ లేదు. కారణం, సర్వేశ్వరునికి రాజకిరీటం ధరించడంలో ఆనందం ఏమీ ఉండదు. ఎందుకంటే సమస్త లోకాధిపతి ఆయన. ఏదో ఒక రాజ్యానికి రాజు అనిపించుకోవటం చేత తనకి ఆనందం కలగదు కదా. ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే భగవంతుడికి నేను నావాడను నీవు నీవాడవు అని వాదిస్తూ ఉండేటువంటి జీవుణ్ణి తన వశపరుచుకొని తనకి మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత తను ఆనందపడుతూ ఉంటాడట స్వామి. అంత గొప్పగా ఈరోజు ఆళ్వార్ నాయకి తన వశం అయింది అని అనుకుంటూ భగవంతుడు విజయోత్సాహంలో ఉన్నాడు. దానిని గమనించారు ఆళ్వార్ నాయకి, స్వామి నీవు చాలా గొప్పనైనటువంటి రాజులను ఎందరినో కూడా జయించినటువంటి వాడవు కదా, స్వతంత్రులమని మాకంటే వేరొకరు గొప్పనైనటువంటి వారు లేరు అని విరవీగే వారందరినీ కూడా జయించినటువంటి గొప్పవాడవి నువ్వు. మేము పరతంత్రులమే నీ వాళ్ళమనుకొని నీ దగ్గరకు చేరినటువంటి మమ్మల్ని నీవు జయించడంలో గొప్పతనమేముంటుందయ్యా. అనేక మంది రాజులందరినీ కూడా నాశనం చేసినటువంటి పరశురాముడవు నీవే కదా అని కీర్తిస్తున్నారు. వియ జ్ఞానమున్బడైత్తాయి ఇండు ఇవ్వాయర్ కులత్తై వీడు ఇయర్తోన్య కరుమాణిక్కచ్చుడర్. పూర్వం విశాలమైన భూమిని సృజించినవాడా, గోకులమును అవతరించిన నీలమాణిక్యం వంటి కాంతి గలవాడా అని పొగుడుతున్నారు. బహుశ్యాం ప్రజాయేతి అని అనేక విధములుగా అగుదును అని పరమాత్మ ఈ లోకాలన్నింటినీ కూడా సృజించినటువంటి వాడే. అలా సృజించటంలో గొప్పలేదయా, గోకులంలో ఆవిర్భవించడమే గొప్పతనము. నీ యొక్క శరీర సౌందర్యాన్ని చూపించి గోకులంలో ఉన్న వారందరినీ కూడా రక్షించినటువంటి వాడవు కదా నీవు స్వామి. ఆనాడు ఆండాళ్ళ తల్లి కూడా అన్నారు, ఆయర్ కులత్తిని తోండ్రం మణివిళక్కై, గోపవంశంలో ఆవిర్భవించినటువంటి మణిదీపమా అని అన్నారే. ఆవిర్భవించడము అంటే అప్పటికప్పుడు జన్మించటం కాదు, ఉన్నది ప్రకాశించడమే ఆవిర్భవించడం. అలాంటి గొప్పనైనటువంటి స్వామివి నీవు, మాతో కలిసి తిరుగాడుతూ మాతో పెరగడం అనేది మా అదృష్టమయ్యా. ఆశ్రితులు సుఖంగా ఉంటే చాలు అదే ఫలమని ఆనందంతో పొంగిపోతూ ఉంటాడట స్వామి. ఇప్పటి వరకు కూడా ఆళ్వార్ నాయకి నీకు వశపడను వశపడను అని అన్నారు. ఇక స్వామి యొక్క సౌలభ్య సౌశీల్యాది గుణాలు చూసి, పరత్వ సౌలభ్య సౌశీల్యాది గుణాలను చూసి ఇక ఊరుకోలేక స్వామికి చేరువవుదాము అని అనుకున్నారు, నిశ్చయం చేసుకున్నారు ఆళ్వార్ నాయకి. నిందన్నాల్ ఆచ్యోమే ఎండు నలివే పడివోం. గోపికలమైన మేమెప్పుడు నీ చేత కష్టాలే పడుతున్నామయ్యా. నిజానికి భగవంతుడి దరిచేరినటువంటి వాళ్ళు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు ఎలాంటి కష్టాలకు లోనవరు. కానీ జ్ఞానులకు బాధ ఏమిటి అంటే భగవంతుడి యొక్క ధ్యానానికో భగవంతుని యొక్క దర్శనానికో దూరమైపోతున్నాము అని వారికి బెంగ నిరతము ఉండిపోతూ ఉంటుందన్నమాట. అయినా ప్రణయ రోషంతో ఉన్నారు కదా, నిన్ను చేరడం మాకు అదొక శిక్ష అయిపోయింది. గెలిచిన వాళ్ళకి ఆనందమే, ఓడిపోయిన వాళ్ళకి ఎలాగైతే శిక్ష ఉంటుందో ఆ విధంగా నిన్ను చేరడమే మాకు శిక్ష అయిపోయిందన్నట్టుగా అంటున్నారు. శత్రువులైతే నీ చేత సంహరించబడతారు, లేదు సంసారులైతే లౌకిక వ్యాపారాల్లో మునిగిపోయి నీ ధ్యాసే లేకుండా ఉండిపోతారు. మేమా నీ ధ్యాసలోనే ఉన్నటువంటి వాళ్ళం, నిరతము నిత్యసూరుల వలె సదా పశ్యంతి సూరయ అని నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూనే ఉండాలని కోరిక మాకుంది.
కానీ ఈ శరీరం ఉన్నంతసేపు అలాంటి అవకాశం ఉండదు కదా. ఇప్పుడు ఎదురుగుండా ఉన్నావు, అది కొంతకాలమే కదా. కొద్ది క్షణాల్లో మాయమైపోతుంది ఈ ఆనందం. అందుకోసమే స్వామి, నీతో చేరడం మాకు ఒక శిక్ష అయిపోయింది, నీ దర్శనం చేసుకోవడం మాకు ఒక శిక్ష అయిపోయింది. అంటే నీ దర్శనం అయిన తర్వాత ఇక నీతోనే ఉండాలని ఉంటుంది, కానీ మరి ఈ శరీరంలో ఉండాలని ఉండదు కదా. అందుకోసమే స్వామి, ఇది మాకు శిక్షగా అనిపిస్తుంది అని అంటున్నారన్నమాట. నీతో కలయడమే శిక్షగా ఉంది మాకు. ఇప్పుడు స్వామి దగ్గర ఉండడం ఆనందమే, కానీ మరలా అది క్షణికమే అవుతోంది, కాబట్టి ఇది మాకు శిక్షగా ఉంది. అందుకోసమే మాకు ఈ విశ్లేషణ వ్యసనము తప్పకుండానే ఉంటుంది ఈ శరీరం ఉన్నంతసేపు అని. నమ్మాళ్ళవార్లు కూడా ఈ శరీర వియోగం ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతూ నిత్యసూర్యులతో సమానంగా ఉందామా అని తాపత్రయపడినటువంటి వారు కదా. అందుకోసమే స్వామి, నిరతము కూడా నిన్ను సేవించేటువంటి భాగ్యం మాకెప్పుడు కలుగుతుందో ఈ దుఃఖాన్ని విడిచి అని అంటున్నారన్నమాట ఈనాటి పాసురంలో. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. நின்றையிலாக முடியினாய் இருபத்துவார் காலரசுகளை கட்டவென்றின் மழுவ வியஞ்ஞாலம் படைத்தாய் இன்றையும் ஆயர் குலத்தே வீடுயத் தோன்றிய கருமாணிக்க சுடரே நின்றால் நலிவே படுவோம் என்றும் ஆய்ச்சியோவே ஆழ்வார் திருவடிகளே.